టేస్ట్లో గుడ్ సిటీలో స్ట్రీట్ ఫుడ్ నగర వాసులను ఊపిళ్ళూరిస్తున్న వీధి తినుబండారాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఈ వారం తానే ఎలిమినేట్ అవుతానని సోనియా ముందే పసిగట్టింది హౌస్ మొత్తం తనను తప్పుగా అర్థం చేసుకుంటోందంటూ తొలిసారి ఏడ్ చేసింది నాగ్ ఓదార్చే ప్రయత్నం చేయగా సోనియా తన కన్నీళ్లను దిగమింగుకునేందుకు ప్రయత్నించింది దీంతో యష్మి లేచి సోనియా ఒక సోదరుల పృథ్వీ నిఖిల్కు సలహాలు ఇస్తోందని అక్కడ ఈమె తప్పే లేదని వెనకేసుకొచ్చింది తర్వాత నాకు చిన్న ఫన్ గేమ్ ఆడించగా ఇందులో కాంతర టీం గెలిచింది అనంతరం మీకే అంకితం అనే చిట్టిల గేమ్ ఆడించాడు కంటెస్టెంట్లు ఓ చీటి తీసి అందులో ఉన్న వ్యాఖ్యాన్ని ఒకరికి అంకితం చేసి వాడిని చెంపదెబ్బ కొట్టాలన్నాడు అలా మొదటగా ప్రేరణ హౌస్లో సోనియా టాక్సిక్ అని ఆమెను కొట్టింది నైనిక విష్ణుప్రియను లౌడ్ స్పీకర్ అంది సీత మణికంఠ విక్టిమ్ కార్డ్ వాడతాడంది ఆదిత్య మణికంఠ నెగిటివ్గా ఆలోచిస్తాడని చెప్పాడు నబీల్ నిఖిల్ సేఫ్ ప్లేయర్ అన్నాడు పృథ్వీ మణికంఠ చేస్తున్నాడు చేస్తున్నాడన్నాడు పృథ్వీ అటెన్షన్ సీకర్ అని యష్మి తెలిపింది మణికంఠకు ఏ లక్ష్యం లేదని నిఖిల్ అన్నాడు నిఖిల్ బయాసెడ్ అని చెప్పుకొచ్చాడు నైనిక ఎమ్మచ్యూర్ అని విష్ణు అభిప్రాయపడింది విష్ణుకు సెల్ఫిష్ అన్న ట్యాగ్ ఇచ్చింది సోనియా తర్వాత నాగ్ ప్రేరణను ఆదిత్యను సేవ్ చేశాడు చివర్లో సోనియా మణికంఠ మాత్రమే మిగిలారు మణికంఠ హౌస్లో ఉండేందుకు పనికిరాడని మీరన్నారు కానీ సోనియాకు తక్కువ ఓట్లు పడ్డాయి మరి వీరిద్దరిలో ఎవరు హౌస్లో ఉండాలనేది మీరే నిర్ణయించాలంటూ కంటెస్టెంట్లకే పవర్ ఇచ్చాడు నాగ్ ఈ క్రమంలో నిఖిల్ పృథ్వీ నైనిక మాత్రమే సోనియాకు సపోర్ట్ చేయగా మిగతా వారందరూ మణికంఠకు మద్దతు ఇచ్చారు దీంతో నాగ్ అటు ప్రేక్షకుల ఓట్ల ప్రకారం మెజారిటీ హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం సోనియా ఎల్మినేట్ అని ప్రకటించాడు డేంజర్ జోన్లో ఉన్న మనీ ఈ ఎపిసోడ్ అయిపోగానే జైల్లో ఉండాలన్నాడు ఇక సోనియా ఎమ్నెడ్ అవడంతో నిఖిల్ పృథ్వీ భావోద్వేగానికి లోనయ్యారు స్టేజ్ పైకి వచ్చిన సోనియా నేను ఉన్నదున్నట్లు మాట్లాడడం వల్ల ఎవరికీ నచ్చను కాలేజ్లోనూ అంతే ఇక్కడ అంతే కానీ ఎవరి కోసము నా స్వభావాన్ని మార్చుకోలేను నిఖిల్ పృథ్వీకి సలహాలు ఇస్తాను కానీ వారు నా మాటలు వినరు నేను వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని నొక్కి చెప్పింది హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని సీత కాకరకాయల చేదుగా మాట్లాడుతుందని చెప్పింది ప్రేరణ ఆవకాయ అని నబిల్ సాఫ్ట్ కుర్రాడని పృథ్వీ స్వీట్ అని యష్మి పెరగన్నమని చెప్పుకొచ్చింది అన్నం లేకపోతే ఏది లేదు అలాగే నిఖిల్ లేకపోతే బిగ్ బాస్ హౌజే లేదంది నైనిక అప్పడంలో ఈజీగా బ్రేక్ అవుతుందని చెప్పింది సోనియా వెళ్ళిపోతుండడంతో నిఖిల్ కన్ని లాపుకోలేకపోయాడు మిస్ యూ అంటూ ఒకరినొకరు కళ్ళతోనే సంభాషించుకున్నారు సోనియాను పంపించేశాక నాక్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పాడు అంటే వచ్చే ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తుంది వీరితో పాటే సోనియా కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశమూ లేకపోలేదు